హలో అందరికీ, కొత్త ప్లేస్కి వచ్చాము. సో మీకు ఇందాక చెప్పాను కదా, నాక్షివాన్ అనే ప్లేస్లో దూజ్దాగ్ అని ఒక ప్లేస్కి వచ్చాము. సో దూజ్దాగ్ అంటే, దూజ్ అంటే సాల్ట్, దాగ్ అంటే మౌంటైన్. సో అంటే సాల్ట్ మౌంటైన్. ఇప్పుడు మీకు వెనకాల కనిపిస్తుంది కదా, అదంతా సాల్ట్ మౌంటైన్స్. లోపలంతా సాల్ట్ కేవ్స్ లాగా ఉంటాయన్నమాట, అంటే కొంచెం అండర్ గ్రౌండ్లో. సో మీకు తర్వాత విజువల్స్ అన్నీ చూపిస్తాము. సో మీకు ఇక్కడ చుట్టుపక్కల కనిపిస్తుంది అంతా సాల్ట్ మౌంటైన్స్. సో చాలామంది ఇక్కడికి వచ్చేది ట్రావెలింగ్కి కాదు, మోస్ట్లీ థెరపీ కోసము. సో ఆస్థమా కానీ ఇట్లా ఉన్న వాటికి కొన్ని ఉన్నాయి. సో అవన్నీ క్యూర్ అవుతాయని నమ్ముతారు. సో వన్ డే స్టే చేశారు ఆర్ వాట్ ఎవర్. అండ్ ఒకప్పుడు సిల్క్ రోడ్ అని చాలామందికి తెలిసే ఉంటుంది కదా, కానీ సిల్క్ రోడ్ కన్నా ముందు సాల్ట్ రోడ్ అనేది ఉండేదంట. సో ఇక్కడ నుంచి సాల్ట్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళంట. సో నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మేము లోపలికి వెళ్ళాక విజువల్స్ అన్నీ మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడే సాల్ట్ మైన్, ఇప్పుడే సాల్ట్ మైన్ లోపలికి వెళ్తున్నాము. సో బయటనే బాగా పీలుస్తుంటే గాలి చాలా డిఫరెంట్గా వస్తుంది అసలు లోపలే. ఇంకా లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో తెలియదు, చూడాలి. I will tell. Do you see any something here? లోపల ఇట్లా చిన్న డ్రాయింగ్స్ ఉన్నాయి, కానీ అవి జస్ట్ అట్రాక్టివ్ పర్పస్కే, పాతకాలం వీక్ మాత్రం కాదు. ఇప్పుడు సాల్ట్ కేవ్ లోపలికి వచ్చాము. సో ఇదేంటంటే మొత్తం కొండంతా చూస్తున్నారు కదా, ఇదంతా సాల్ట్, న్యాచురల్గా ఫామ్ అయిన సాల్ట్. అండ్ ఇక్కడంతా పాత ఉంది, కానీ కింద అంతా ఇదంతా కూడా సాల్టే, మొత్తం సాల్ట్ ఉంది ఇది. సో ఇదంతా సాల్ట్, మొత్తం మట్టి అంతా సాల్టే ఉంది. మాకైతే ఇది ఫస్ట్ టైం చూడటము, చాలా బాగా చేశారు. సో ఇదేంటంటే మొత్తము చాలా కాల క్రితము వీళ్ళు ఎక్స్కవేట్ చేసినప్పుడు బయటపడింది ఇది. ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి వీళ్ళు సాల్ట్ థెరపీకి వాడతారంట. అంటే ఇప్పుడు ఆస్థమా కానీ బ్రాంకైటిస్ ఇలాంటివి ఉంటే ఇది ఇక్కడికి వచ్చి వన్ నైట్ స్టే చేస్తే క్యూర్ అవుతుంది అని నమ్ముతారు. అండ్ కొంతమందికి క్యూర్ అయ్యిందని కూడా చెప్తున్నారు. కాకపోతే డాక్టర్ సర్టిఫికెట్ ఉండాలి, అలాంటి వాళ్ళకే ఇక్కడ పడుకోవడానికి ఉంటాయి. సో వాళ్ళ బెడ్రూమ్స్ ఎలా ఉంటాయో నేను తర్వాత చూపిస్తాను మీకు. సో మాకు బ్రీత్ చేస్తుంటే కూడా మొత్తం డిఫరెంట్ స్మెల్ వస్తుందన్నమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగో కొండ అంతా ఇట్లా మొత్తం ఉప్పు తెలిసిపోతుంది డిఫరెంట్. ఇక్కడ కొండ చాలా దగ్గరగా ఉంది. సో మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను, మొత్తం మెరుస్తుంది సాల్ట్ అంతా. కిరణ్ టార్చ్ చేశాడు కానీ అంత ఎఫెక్ట్ రావట్లేదు, బట్ తెలుస్తుందేమో కదా మీకు మొత్తం సాల్ట్ కొండ. ఫస్ట్ టైం చూస్తున్నాము. యూరోప్లో కూడా ఉంటాయి, కానీ యూరోప్లో కన్నా ఇంకా పాతకాలం నుంచి ఇది ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇది లోపల రూమ్స్ ఉంటాయి కదా, ఆ లోపలికి వెళ్తున్నాము. మొత్తం బెడ్రూమ్స్ వరకే ఉంటాయి, అన్ని డిఫరెంట్ రూమ్స్. ఒక రూమ్లో వన్ బెడ్, టూ బెడ్స్ అట్లా ఉంటాయి. అంతా చీకటిగానే ఉంటుంది, లైట్స్ ఏమి ఉండవు. అండ్ ఉట్టి నైట్ స్టేకే అలౌ చేస్తారు ఎవరినైనా, అది కూడా డాక్టర్ సర్టిఫికెట్ ఉంటేనే. మిగతా వాళ్ళు విజిట్ చేసే వాళ్ళకి 30 మినిట్స్, మ్యాక్స్ 1 అవర్ వరకే అలౌడ్. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళినా కూడా ఎక్కువసేపు ఉంచండి, తర్వాత బయటికి వెళ్ళిపోమంటారు ఎక్కువసేపు ఉంటే కనుక.
ఇక్కడ లోపల చిన్న కెఫెటీరియాలా కూడా ఉంది, మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ అయి ఉంటుంది. ఇదన్నమాట సాల్ట్ మౌంటైన్ విజిట్. చాలా డిఫరెంట్గా అనిపించింది మాకైతే, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం సాల్ట్ మౌంటైన్స్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరైనా ఇప్పటివరకు చేయకపోతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.